Hello friends, welcome to our channel. Me andra adabochu chinni vulgars. Friends, meerandaru ela unnaru? Neenaithe chaala baagunnanu. Meerandaru kuda durgamma talli aashisulato challaga undalani korukuntunnanu. Friends, ee video anedi 10 years tarvata erpatu chesukunna get together video andi. Villu 10 years tarvata kalisi vaalla yokka happiness ni share chesukunnaru. Tarvata vaalla life lo jarigina incidents ni share chesukunnaru. Alage ఒక ఫ్రెండ్ ని మిస్ అయిపోయిన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎంజాయ్ చేశారండి. ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియో మీకు త్వరలో వస్తుంది. వీళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారన్నది మీకు పార్ట్ 2 వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్న వీడియో అండి. మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే ప్లీజ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్టుగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్, ఈ గెట్ టుగెదర్ అనేది యారాడ బీచ్ దగ్గర ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం మేమందరం కలిసి. మీరు వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళ మాటల్లోనే వినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మీ ముందుకి పార్ట్ 2 వీడియోతో వచ్చేస్తాను. చాలా దూరంగా ఉంటున్నాం. ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది మ్యారేజ్ అయిపోయి ఉన్నారు, కొంతమంది జాబ్ పర్పస్ మీద కానీ వాళ్ళు ఉండే దీని మీద ఏదో బిజీగా ఉంటారు. కానీ ఏదో ఒక రోజు చూసినప్పుడు కంపల్సరీ ఆ మెమరీస్ చాలా హ్యాపీగా ఉంటున్నాయి. మనం కలిసి 10 ఇయర్స్ అవుతుంది. అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు, కళ్ళ కూడా ఊహించలేదు. లాస్ట్ ఇయర్ అనుకుంటాం మా ఇంటి దగ్గర గెట్ టుగెదర్ పెట్టారు. ఇలా మేము కూడా కలుస్తామని అనుకున్నాను, కానీ అందరూ వాట్సాప్ ఇలా గ్రూప్ లో పెట్టాక అబ్బా అదో హ్యాపీనెస్, అది చెప్పలేను. ఎవరినైనా మిస్ అయ్యావా? అసలు నువ్వు ఎవరినైనా మిస్ అయ్యావా? అందరినైతే రమేష్ అందరినీ చాలా మంది మిస్ అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. నేను కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడడం, ఈ గెట్ టుగెదర్ అనేది చాలా సంవత్సరాలు పెట్టి ప్లాన్ చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఈరోజు సక్సెస్ అయినందుకు మా ఆనందిక నెక్స్ట్ గౌరీస్ కానీ రమేష్ కానీ చాలా కష్టపడ్డారు. సతీష్ ఉన్నారు, చాలామంది కష్టపడ్డారు. పైగా మా అందరు ఇక్కడున్న అందరికంటా మేము ఒకటి కోల్పోయాం. ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు రవికుమార్ని మిస్ అయిపోయామాట. మా సెక్షన్లో చాలా చాలా హ్యాపీగా ఉండేవాడు, కానీ కొన్ని సంఘటనల వల్ల అతను కానీ మోస్ట్ షార్టెస్ట్ బాయ్ కూడా వాసు. రైటింగ్ ఉంటది అది, కానీ మాకు వచ్చిన రైటింగ్ ఎవరిని కూడా 10 సంవత్సరాల నుంచి నేను కలవదు. బట్ మన ఆనంద్ ఉన్నాడు కదా, నాకు చెప్పాడు వాడి వల్ల నేను మొత్తం అందరినీ కలుస్తాను. చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నాకు కూడా పెళ్ళై 5 నెలలు అయిందండి. మా వైఫ్ చాలా బాగుంటుంది. అందరూ కలుసుకున్నట్టు చాలా ఆనందం ఉంది. ఏంటంటే ఈ గెట్ టుగెదర్ ప్లానింగ్ పెట్టండి, అందరూ కలుస్తారని ప్లానింగ్ చేశారు. చాలా రోజులు పాపం చాలా ట్రై చేశారు. ఎవరు రమేష్, గౌరీస్, ఆనంద్, ఈ లోకేష్ అందరూ బాగా హెల్ప్ చేశారు. మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగున్నా చెప్పండి. రోజంతా స్పెండ్ చేసే
టైం మనకి దొరకలేదు ఎప్పుడు. ఇంకా మొత్తం క్లాసులో 90 మంది ఎంతమంది కదా, మొత్తం అందుమే అందరూ రాలేదు, అందుబాటులో లేదు చాలా మంది, కానీ ఎంతో కొంతమంది గ్యాదర్ అయ్యాం. ఈ గెట్ టుగెదర్కి మాత్రం అసలు ప్లాన్ అన్నీ మొత్తం ఒక 2 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది. కానీ మెల్లగా అసలు లాస్ట్ వీక్ వరకు డౌట్గానే ఉండేది, కొద్ది డౌట్ ఉండేది చాలా మందిలో. కానీ అసలు 2 డేస్ తర్వాత ఆనంద్ రాకతో అది మొత్తం కర్ర రూపం దాచేసింది. అది అందరం పడద్దు, సాయంత్రం వరకు 5 వరకు మంది ఇదంతా. ఓకేనా, అందరూ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. కానీ సార్తో మళ్ళీ మనం కలుసుకోవడం చాలా ఆనందం ఉంది. మెయిన్ అయితే మనం మన కుమార్ నెక్స్ట్ ఆనంద్ గోయల్ చాలా నైస్ చూసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని కలిసినందుకు. టెన్ ఇయర్స్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు రాలేని అనుకున్నా ఈవెంట్ కి, కానీ మన వాళ్ళు వచ్చి కొంచెం ప్రెజర్ ఎక్కువసరికి తప్పకొచ్చాను. నా పేరు రవితేజ, మా మిస్సెస్ పేరు గౌతమి, పాప పేరు భవిష్య. 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నా మ్యారేజ్ అయితే ఆనంద్ ఎక్కడో ఉండి కూడా వచ్చాడు. ఆనంద్, శాంసన్, గౌరీసు, యేసు కుమార్, తర్వాత రమేష్ అన్న వచ్చారు. ఐ లవ్ యూ అనే చెప్పాను. తను పరిచయం అయిన తర్వాత లవ్ ఎస్ ఫస్ట్ అంటారు కదా, అలాగే అనమాట. యాక్చువల్లీ తనకు మొబైల్ కూడా లేదు, మీ మొబైల్ నెంబర్ ఉంటే కాల్ చేయడం మాట్లాడడం అలా అలాగా ఇలా అయింది. ఆ తర్వాత మాట్లాడిన ఒక 5 మంత్స్ ఎంత అయిపోయింది. ఆ తర్వాత ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసింది. తర్వాత వాళ్ళ ఇంట్లో మాట్లాడాం, మా ఇంట్లో మాట్లాడాం, అందరినీ కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే నాకు ఒక బేబీకి రీసెంట్గా 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ప్రస్తుతానికైతే లైఫ్ అలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. నిమిషాలు అల్లుకు విమాన హాయి పరిమళ. ఈ అబ్బాయి పేరు వాసు, త్వరలో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. మాట్లాడడానికి అయితే చాలా సిగ్గుపడ్డారు ఇద్దరు కూడా. నా పేరు లావణ్య. ఈ అబ్బాయి పేరు వచ్చేసి అమ్మాయి నుంచి భవాని, ఇద్దరు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. ప్రపోజ్ చేశాను, ప్రపోజ్ చేసిన రెస్పాన్స్ రాలేదు. 8 ఇయర్స్ వెయిట్ చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరికి కూడా అలా కాకూడదు, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే నేను ఫస్ట్ ఉంటాను సహాయం చేయడంలో అని మంచి మెసేజ్ ఇచ్చాడండి. అండ్ 2015 మా పాప వస్తే, పాప ప్రెసెంట్ లేదు బయట ఉంది. 2018 మా బాబు, నేను పేరు యోచిద్ది నా పేరు ప్రసాద్, మా ఆవిడ పేరు మణికుమారి, మా అబ్బాయి పేరు మోక్ష, మా పాప పేరు ప్రణీత, నా పిల్లలు 8 సంవత్సరాలు అవుతుంది. మా ఆవిడ బాగా చూసుకుంటున్నాను, నాకు జాబ్ ఉంటుంది, నాకు బిస్కెట్ ఏజెన్సీలో చేసిపోయాను. ఏం పర్లేదు, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందులోనే ఇందులో నీ పార్టిసిపేషన్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ చాలా మంది చాలా విధంగా చాలా మిస్ అయ్యాను. కానీ తండ్రి హరికుమార్ నిజంగా అంటే కళ్ళ ముందు అనమాట, చాలా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. వారు వారు పడ్డ కష్టం కూడా నేను కళ్ళారు చూశాను. ఒక హాస్పిటల్లో ఆ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ నేను చెక్కిన మీద దాన్ని తీసుకెళ్ళి డాక్టర్ ఏం కనుక్కోవడం వల్ల ఆ రోజు ఆయన్ని దించేసిన తర్వాత చాలా బాధపడ్డాను కూడా, ఏడ్చాను. అసలు నేనేమి చేయలేకపోయిన పరిస్థితి, వాళ్ళు బాగా మిస్ అయ్యాను. మిగతా కూడా ఉన్నారు చాలా మంది, తక్కువగా మాట్లాడంటే రేరే అంటే కనుక మల్లేశ్వరి అందరూ నాకు తెలిసిన గుర్తున్న అమ్మాయి
సో నా అంటే నా ఉద్దేశంలో అది జరిగే పని కాదు, ఇది జరగదని నాకు అనిపించి ఓకే ఆ సెక్షన్ తర్వాత చూద్దాం ఒకవేళ అయితే మళ్ళీ చేద్దాం. బట్ మన సెక్షన్స్ అంటే మన క్లాస్మేట్స్ అందరూ కలిసి తర్వాత చిన్న ప్లాన్ వేసి అది చేయడం జరిగింది. అది ఎంత సక్సెస్ఫుల్గా అవుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యారేజ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నాం. కాకపోతే మన ఫ్యాన్స్ అందరినీ కలిసిన చాలా ఆనందంగా ఉన్నారు. మెయిన్ ఏంటంటే గంగు రవికుమార్ గారు పేరందరికీ తెలుసు కదా, మళ్ళీ 10 ఇయర్స్ అంటే మనం అందరూ బాగా తెలుసా, నాకు చాలా హ్యాపీగా ఉంది. గ్యాదర్ అవ్వం అనుకున్నాం కానీ బాగానే గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ అందరు. మ్యారేజ్ విషయం అయితే నేను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటా, ఇంకా అయితే ప్లానింగ్ అయితే కాదు బట్ టైమింగ్ టేకింగ్ 2 ఇయర్స్. ఫ్రెండ్స్ ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియోతో మళ్ళీ మేము ఇందుకు వచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్.